హాయ్ వర్స్, నాకైతే కన్నప్ప టీజర్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎందుకు ట్రోల్ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. పాపం చాలా ప్రయోగాత్మకమైన మూవీ చేస్తున్నారు మన మంచు విష్ణు గారు. దాన్ని భయంకరం ట్రోల్ చేస్తున్నారు. కనీసము ఇంత ట్రోలింగ్ మీద చేయడం చాలా తప్పు. బట్ ఏంటంటే, నీకు టీజర్లు అనేది విజువల్స్ అనేది ఎక్కువ చూపించడానికి ఉన్నదిగా. చిన్న చిన్న ఆ టీజర్లో కొంచెం మొత్తం చూపిస్తే బాగుంది కదని చెప్పి అలా 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 వదిలేశాడు. నాకైతే ఒక చాలా బాగా అనిపించింది టీజరు. విజువల్స్ అయితే లొకేషన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. హార్స్ రైడింగ్ అయినా అలాగే నాకు బాగా ఒక షాట్ బాగా నచ్చిందండి. మన కాజల్ది ఒక ఐ దాంట్లో ఒక విజువల్ పక్కన వేరే విజువల్ కనిపించింది. ఆ విజువల్ చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా టీజర్ అయితే చాలా సూపర్బు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కన్నప్ప అనేది అప్పుడు ఎంత బాగా భయంకరమైన హిట్ అయింది. ఎందుకంటే మన కృష్ణంరాజు గారిది చాలా సూపర్బ్ మూవీ భక్త కన్నప్ప అనేది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. భక్త కన్నప్ప అనేది ఒక శివుడు ఏదడిగినా ఆయన ఇవ్వాలి భక్తుడు. మరి ఎలా ఉండబోతుంది, అలాగే ఉంటుందా లేకపోతే ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు మన మంచు విష్ణు గారు. నాకైతే విజువల్ వండరు చాలా సూపర్బ్గా అనిపించింది. ఒక డిఫరెంట్, ఇక్కడ ఆర్టిస్టులందరినీ అక్కడ ఫారిన్ పిలుచుకెళ్ళి ఎన్నో ఒక దగ్గర దగ్గర ఒక 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ని ఫస్ట్ టైం మన మోహన్ బాబు ఫ్యామిలీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అవ్వాలి, ఎందుకంటే ఇండస్ట్రీ అనేది మనకి ఏ సినిమాలైనా వాళ్ళవి వీళ్ళవి అనేది కాదు, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. మన హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ మూవీ చేస్తున్నారు మన మంచు విష్ణు గారు. ఆల్ ది బెస్ట్ అన్నా. నువ్వు రాకన్నా ఎర్రగది, ఎంతమంది ట్రోల్ చేసినా మనకి అడ్డే అదుపులేదు. ఓవరాల్గా టీజర్ మాత్రం వేరే లెవెల్ అన్న. విజువల్ వండర్, బిగ్గెస్ట్ క్యాస్టింగ్, అసలు చాలా సూపర్ క్యాస్టింగ్. మోహన్ లాల్ అయినా, మన కాజల్ అగర్వాల్ అయినా, మన ప్రభాస్ గారు డార్లింగ్ అన్నా. నీకు బెస్ట్ లక్ ఏంటంటేనా, మన ప్రభాస్ గారిని శివుడి క్యారెక్టర్ని ఎంచుకోవడం చాలా సూపర్. మనకి అది బిగ్గెస్ట్ హిట్ అనుకోవాల్సింది. ఎందుకంటే ప్రభాస్ డార్లింగ్ అంటే ఎంతో సూపర్బ్. అలాగే మన కల్కి వస్తుంది, కల్కి ఇంకా బూస్టప్ అవుతుంది. కన్నప్ప, ఆల్ ది బెస్ట్ కన్నప్ప టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా టీజర్ మాత్రం చాలా సూపర్గా ఉంది.